ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్స్ చేరుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఆమె దక్షిణ భారత దేశ తొలి మహిళా రాజకీయ నాయకురాలుగా నిలిచారు. మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా ట్విట్టర్లో సరికొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్స్ పొందిన దక్షిణ భారతదేశ తొలి మహిళ రాజకీయ నాయకురాలుగా నిలిచారు. సినిమా రంగంతో సంబంధం లేకుండా ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న నాయకురాలు కావడం విశేషం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ట్విట్టర్లో ఖాతా ప్రారంభించిన మాజీ ఎంపీ కవిత దశాబ్ద కాలంగా ట్విట్టర్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను సోషల్ మీడియా వేదికలపై సైతం బలంగా విడిపించారు. ఇక మాజీ ఎంపీ కవిత తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించి మాజీ ఎంపీ కవిత ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత నిర్వహించిన సిస్టర్స్ ఫర్ చేంజ్, గిఫ్ట్ ఏ హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షించాయి. కరోనా కారణంగా ఏర్పడిన లాక్డౌన్ సమయంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అనేక మంది వలస కార్మికులకు స్వస్థలాలకు చేరుకునేందుకు ఎంతగానో కృషి చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా థ్యాంక్ యూ వారియర్స్ కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు ట్విట్టర్ ద్వారా రక్తదానంపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. ఇక మాజీ ఎంపీ కవిత ఆగస్టు నెలలో సహాయం కోసం అభ్యర్థించిన దివ్యాంగుడికి 3-వీలర్ మోటార్ సైకిల్ అందించిన మాజీ ఎంపీ కవిత అతనిలో ఆత్మవిశ్వాసం నింపారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ జాగృతి ద్వారా అణగారిన వర్గాలకు, విద్యనందిస్తున్న ఓ పాఠశాలలకు కంప్యూటర్లను అందజేశారు. సోషల్ మీడియా ద్వారా రాజకీయపరమైన అంశాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విధానం ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తోంది. సూర్యచంద్రుడా తత్వం విరచిల్ల వెలుగుల వర్ణం, సాటి సమాజం చీకటి నీడను ఛేదించిన ఓ తేజం, ధీర వనితల నైజం చాటి నావు నీ శౌర్యం, సాధపు శక్తులు సవాళ్లు విసిరిన